ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదర సహోదరి, ఈరోజు మన వాక్య వాగ్దానపు ఒక భాగము గలతీయులకు రాసిన పత్రిక 3:8. నీయందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. నీవు అన్యజనులందరూ అందరకు మరి ఆశీర్వాదం మోగుదువు అని అబ్రహాము గారికి ముందుగానే వాగ్దానం చేసినారు దేవుడు అని మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అదే రీతిగా ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇన్ ది షాల్ ఆల్ నేషన్స్ బి బ్లెస్సెడ్ అని మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము గారి ద్వారా మా పితృడైన విశ్వాసక తండ్రి అయిన అబ్రహాము గారి ద్వారా మనకు ఏమొస్తుంది, అన్యజనులందరికీ ఆశీర్వదింపబడదురు అని చెప్పబడుతున్నాడు దేవుడు. అంటే అబ్రహాము గారి ద్వారా మనకు ఆశీర్వాదము అని మనం చూస్తున్నాం. మరి ఇంతకుముందు ఆశీర్వాదము కముందు మేమంతా ఏమంటే శాపగ్రస్తులము, అవిధేయులము, శాపగ్రస్తము, దేవునికి దూరస్థులము. ఏ ఒక ఆశీర్వాదంలో మనకు పాలు పంతు దైవికమైన ఆశీర్వాదంలో లేదు. వాస్తవంగా ఆశీర్వాదం అంటే ఏంటి? భూసంబంధంగా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడుటనే ఆశీర్వాదమా? ఆస్తి, అంతస్తు, విద్య, సమస్తమైన మర్యాద, లోక సంబంధమైన అంత సంపాదననే ఆశీర్వాదమా? లేదు. వాక్యం ఏం చెప్తుంది? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణ నష్టం చేసుకుంటే వానికి ఏం ప్రయోజనమో, ఏమీ ప్రయోజనం లేదని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. అందుకే ఇక్కడ ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? అబ్రహాము గారితోనే ఆశీర్వాదమా? కాదు. మరి ఎట్లా? అదే గలతీయులకు రాసిన 3:14 మనం చూస్తున్నాం. అబ్రహాము గారి ద్వారా ఆశీర్వాదం కాదు. అబ్రహాములో ఎవరున్నారు? అక్కడ 3:14 చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై. ఎంత మంచి మాట! అబ్రహాము గారిలో దేవుడు ఏం చెప్పినారు? ఆది కణంలో గలతీయులో నీవు ఆశీర్వాదింపబడతావు, నీ ద్వారా అన్యజనులు భూలోకం అంతా ఆశీర్వింపబడుతుంది అనేది ఎక్కడ నెరవేర్పబడుతుందంటే అబ్రహాము ద్వారా గారు కాదు, క్రీస్తు ద్వారా. ఎందుకు? ఆ రోజు క్రీస్తును అబ్రహాము గారు అనుభవించినారు. ఈరోజు పాపంలో నీవు కూడా క్రీస్తును తన జీవితంలో అనుభవించినావు. నీ జీవితంలో క్రీస్తును అనుభవిస్తే ఏంటి, ఆ పాప క్షమాపణ పొందుట, క్రీస్తు నా హృదయంలో రావుట, అదే గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో దీనికంటే మించిన ఆశీర్వాదం ఏం లేదు. నీ దగ్గర ఏం లేకపోయినప్పటికీ, ఎటువంటి భూ సంబంధమైన లేనప్పటికీ నీవు బాధపడేది, చింతపడే అవసరం లేదు. ఎందుకంటే సమస్త ఆశీర్వాదకు నిధియగు క్రీస్తు నీ రక్షకుడు. ఆయన ఇచ్చే రక్షణ నీకుంది. ప్రతిరోజు రాజుల రాజు సర్వ సృష్టికర్తకు దేవుని స్వరమింటూ ఆయనతో సావాసం చేస్తావు. దీనికంటే గొప్ప ఆశీర్వాదం నీకు ఏం కావాలి? భూ సంబంధమైన ఆశీర్వాదం మీకు ఎంత వచ్చినా అది వ్యర్థమే, అది ప్రయోజనం లేదు అని దేవుడు చెప్తున్నాడు ప్రియుడ. అందుకే ఇప్పుడు ఈ ఆశీర్వాదము ఎట్లా వచ్చింది నాకు అంటే అదే అపొస్తల కార్యము 3:26 చెప్పబడుతుంది. ఆశీర్వాదం ఎట్లొచ్చింది? మొదట ఆశీర్వాదము దీవింపబడుతుందని అబ్రహాము చెప్తున్నారు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం అంటే అపొస్తల కార్యం 3:26 చెప్పబడుతుంది. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించుటకు ఆయన ఈ లోకానికి పంపబడెను అని మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క పాపి తన దుష్టత్వం నుండి, తన పాపం నుండి ఆయన వైపు తిరుగుట ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా, క్రీస్తును తన హృదయంలో చేర్చుట ద్వారా ఆయనకేమొచ్చేసింది? ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు క్రీస్తుని హృదయంలో తీసుకొని జీవితంలో అనుభవిస్తున్న నీవు ఇప్పుడు ఏమైపోయినావంటే ఆదికాండము 12:2 చెప్పినట్లు నీవు భూజనులందరికీ ఆశీర్వాదం.
ఇప్పుడు భూజనులందరూ ఆశీర్వాదం ఎట్లా పొందుతారు? అదే గలత్య 3:8 చెప్పబడుతుంది. ఏమని? ఆది ఏను నీయందు అనుజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహమునకు సువార్తను ముందుగా ప్రకటించెను. సువార్తను ప్రకటించిన ఎవరు? దేవుడు. అంటే లోకమంతా దీవించబడాలంటే నీలో ఏముండాలి? సువార్త ఉండాలి. నీలో క్రీస్తు సువార్త ఉండాలి. ఆ క్రీస్తు సువార్త ద్వారా, నీ జీవితం ద్వారా అనుజనులందరూ ఆశీర్వింపబడుతున్నారు. అంటే నీలో ఉన్నది సువార్త అనేది ఒక ఆశీర్వాదంగా ఉంది. అది ఎట్లయినా ప్రకటించుంటొచ్చు. నీ ప్రతిరోజు ఆ ఆశీర్వాదము ఇతరులకు ఇవ్వాలి. సువార్త అనేది నీలో వచ్చిన పాప క్షమాపణ, అది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అది ఎవరికి పోవాలి? అన్ని జనులకు. ఇతరులకు రక్షణ లేని వరకు ప్రతిరోజు పోవాలి. అప్పుడే నీలో ఉన్న ఆశీర్వాదము ఇతరులకు వెళ్ళి వాళ్ళు కూడా ఆశీర్వింపబడతారు. అప్పుడు నీవు ఆశీర్వాదపు ఒక నిధి అవుతావు. ఎందుకు? నీలో ఉంది, అది బయటికి రావాలా? ఇప్పుడు ప్రశ్న ఏమంటే, నీవు సువార్త చెప్తున్నావా? అన్ని జనులకు ఆశీర్వింపబడాలని భారం నీకుందా? నీవు ఇరుగు పొరుగు వాళ్ళకి నీ సువార్త ప్రకటిస్తున్నావా? నీవు చేసే పని, చేసే పరిచర్య చేసే స్థలంలో, పనిచేసే స్థలంలో, కాలేజ్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, నీవు ఇంట్లో ఉండొచ్చు, నీవు తిరుగు పొరుగు ఉండొచ్చు, నీవు ఎక్కడ వెళ్ళినప్పటికీ ఆ ఆశీర్వాదం ఇతరులకి పంచుతున్నావా? ఆశీర్వాదపు ఒక నిధి నీలో ఉందా? నీలో ఉందంటే, ఆశీర్వాదం నీవు పొందినావంటే అది నీలో పొంగుతుందంటే అది ఇతరులకి వెళుతుంది. లేకపోతే అది నీలోనే ఉంటుంది, అట్లే చచ్చిపోతుంది అది. అందుకే వాక్య భాగంలో బైబిల్లో చూస్తాము, డెడ్ సీ అంటారు. డెడ్ సీ అంటే ఏంటంటే అది ప్రవహింపదన్నమాట, ముందుకు సాగదు. అక్కడే నిలిచిపోతే అది మరణ మృత సముద్రం. నీ జీవితము జీవం గల సువార్త వెళ్తే నీలో జీవము పొంగుతుంటుంది. అది అట్టే ఆగిపోతే నీవు మృత సముద్రం. దేవుడు అట్లా చేయకుండా నీవు జీవము గల సముద్రమై, జీవము గల నది అయి, ఇతరులకు అనేకులకు నీ నుండి ఆ అద్భుతమైన దేవుని ఆశీర్వాదం క్రీస్తు అనేకులకి వెళ్ళాలని నీవు ఈరోజు తీర్మానించుకో. ప్రతిరోజు ఒక్కరికైనా ప్రభా నేను చెప్తాను, నేను ప్రకటిస్తాను, ఆశీర్వాదం పంచుతాను అని నీవు నిర్ణయించుకో. ఈరోజునే, ఈ పొద్దున కాలం నుండే, ఈ మార్నింగ్ సమయంలోనే నీవు చేసుకుంటే గాడ్ విల్ బ్లెస్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్ అండ్ మెనీ పీపుల్ ఈవన్ దో సరౌండెడ్ బై యూ ఆల్సో. దేవుడు ఈ రీతిగా నిన్ను సిద్ధపరచును గాక. ఆమేన్.